హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అంటే కనుక 100 రూపీస్ బిలో స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం కొన్ని సజెస్ట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ కంపెనీస్ ఫండమెంటల్స్ కొంచెం బాగున్నాయి, లాంగ్ రన్లో బిజినెస్ కనుక ఇంక్రీజ్ అయితే కనుక ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. అటువంటి కొన్ని 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ట్రైడెంట్ అనమాట. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు సో ట్రైడెంట్ షేర్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయండి. ట్రైడెంట్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. మీరు కనుక 2.5-3 ఇయర్స్ బ్యాక్ మనం వీడియో చెక్ చేసినట్టయితే 5-6 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్ని మనం రికమెండ్ చేసాం లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తుందని. ఆల్మోస్ట్ ఇది 70 లెవెల్స్ దగ్గర కూడా వెళ్ళింది, ఆల్మోస్ట్ 12x-13x రిటర్న్స్ కూడా ఇచ్చిందనమాట. నా పోర్ట్ఫోలియోలో కూడా వన్ ఆఫ్ ద స్టాక్, స్మాల్ స్టాక్, పెన్నీ స్టాక్ అనమాట. ప్రస్తుతం చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అనమాట ఫస్ట్ స్టాక్. సో ఈ ట్రైడెంట్ ఏంటి అంటే కనుక అండ్ కాటన్ తయారు చేస్తుంది, కాటన్ నుంచి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏదైతే వచ్చినా దాంతో ప్రొడక్ట్స్ తయారు చేసి డిఫరెంట్ స్టోర్స్లో సెల్ కూడా చేస్తారన్నమాట. లైక్ మీరు డీమార్ట్కి ఎప్పుడైనా వెళ్ళినట్టయితే కనుక సో ట్రైడెంట్ వాళ్ళకి బెడ్షీట్స్ కానీ అవన్నీ కూడా మీరు చూస్తారు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయకపోతే నెక్స్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు ట్రైడెంట్ ప్రొడక్ట్స్ మీరు డీమార్ట్లో సో చూడొచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ, సో యాన్ తయారు చేసే కంపెనీ అనమాట. లాంగ్ రన్లో ఈ బిజినెస్ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్స్ 18,000 అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డెప్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.4% ఉంటుంది. ఓవరాల్గా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అనమాట. మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక సేల్స్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈవెన్ ఓపీఎం పర్సంటేజ్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు 18-22% మధ్యలో. నెట్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుందన్నమాట. ఈవెన్ లాస్ట్ 2 ఇయర్స్లో చాలా బాగా ప్రాఫిట్స్ కూడా జనరేట్ అనేది చేసింది అనమాట. ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ దగ్గరకు వస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 73% స్టేక్ ఉంది. సో ఎఫ్ఐస్ దగ్గర 2.5% స్టేక్ ఉంది. రిమైనింగ్ స్టేక్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. కంపెనీ షేర్కి వస్తే కనుక ట్రైడెంట్ది సో ప్రస్తుతం హై లెవెల్స్ నుంచి 70 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 35 దాకా పడిపోయింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 50% డౌన్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మనం 30-33 రీజన్ మధ్యలో ఎక్కడైనా రివర్సల్ వస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం స్మాల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకేసారి బల్క్గా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్టర్, సో 5-10 ఇయర్స్ ఈ పర్టికులర్ స్టాక్స్ని హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 30-33 రీజన్ మధ్యలో రివర్సల్ వస్తే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 20 లెవెల్స్ అలాగే 10 లెవెల్స్ దగ్గర యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే కనుక యావరేజ్ ప్రైస్ బాగుంటుంది, మార్కెట్ క్రాష్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం. వన్స్ మార్కెట్ రివర్స్ అయ్యి స్టాక్ బాగా పెరిగితే కనుక చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీ వ్యూ 5-10 ఇయర్స్ అయితే మాత్రమే ఈ స్టాక్స్లో కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ పోర్ట్ఫోలియోలో ఒక 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో ఆ 10 కంపెనీస్లో టాప్ 8 కంపెనీస్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉండేట్టు చూసుకోండి. 1-2 కంపెనీస్లో మనం రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ 1-2 కంపెనీస్ సో ఈ పర్టికులర్ షేర్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ట్రైడెంట్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో ఇది మన ఫస్ట్ కంపెనీ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. చాలా అంటే చాలా బాగాలేవు, బట్ ఓవరాల్గా కంపెనీ ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఒక బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంక్, లాంగ్ రన్లో చాలా బాగా హోప్స్ ఉన్న కంపెనీస్. ఎఫ్ఎస్డిఎస్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఈవెన్ మేజర్ స్టేక్ హోల్డర్ హోల్డ్ చేస్తున్నారు ఎఫ్ఎస్ అండ్ డిఏఎస్. సో బ్యాంక్ యొక్క ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తుంటే ఇంకా మార్కెట్ క్యాప్ అరౌండ్గా 34,347 క్రోర్స్ ఉంది. డెప్ట్ ఏదైతే ఉందో బ్యాంకింగ్ స్టాక్స్కి ఎప్పుడు కూడా డెప్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ డెప్ట్ యూజ్ చేసి వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేసి సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎర్న్ చేస్తారన్నమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసీ, ఆర్ఓఈ రెండు కూడా అంత బెటర్గా లేవు, బట్ లాంగ్ రన్లో ఇవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఇంత దాని తర్వాత ఇదివరకు లాసెస్ అనేవి మేక్ చేసేది కంపెనీ, సో ఈ బ్యాంక్ అనేది, బట్ ప్రస్తుతం ప్రాఫిట్స్లో టర్న్ అయిందనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక వీళ్ళ రెవెన్యూ సిస్టమ్ బాగానే ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ ప్రాఫిట్ అనేది నెట్ ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ ఇయర్స్లో లాస్ పోస్ట్ చేసింది, బట్ ఇంప్రూవ్ అయ్యి ప్రస్తుతం ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ టీటీఎం కూడా మనకి బాగానే కనిపిస్తుంది. లాంగ్ రన్లో బెటర్ ఈ బ్యాంక్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 36% స్టేక్ ఉంది. ఎఫ్ఐస్ ఆల్మోస్ట్ 19% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ క్వార్టర్స్లో ఇంప్రూవ్ కూడా చేసుకున్నారు అనమాట. డిఏఎస్ అరౌండ్గా 10% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు.
గవర్నమెంట్ దగ్గర అరౌండ్గా 4.23% స్టేక్ ఉంది, రిమైనింగ్ స్టేక్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే కనుక హై లెవెల్స్ దగ్గర ఖచ్చితంగా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం అంత బెటర్ కాదు, వెయిట్ చేసి డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ని 50 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ స్టాక్ ఏమైనా మార్కెట్ క్రాష్ అయ్యి 40 అలాగే 30 లెవెల్స్కి వస్తే యావరేజ్ అనేది చేసుకోవడం బెటర్ అనమాట. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మనం ప్రాఫిట్స్లో ఉండే ఛాన్సెస్, లాంగ్ రన్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి దౌలత్ అగ్రోటెక్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ బ్రోకరేజ్ కంపెనీ అనమాట. ఇది కూడా చాలా కాలం నుంచి ఉన్న కంపెనీ. సో వీళ్ళేంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైతే ఈక్విటీ కమోడిటీ వాటిలో ఇన్వెస్ట్ చేసి అటు నుంచి ఏదైతే ఎర్న్ చేస్తారో ఏదైతే మనం ఏ విధంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేస్తాం ఆ విధంగా ఎర్న్ చేసి సో ఈ కంపెనీ ప్రాఫిట్స్ అనేవి మేక్ చేస్తుందన్నమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీ అనమాట. ప్రీవియస్ ఒక వీడియోలో కూడా ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. మార్కెట్ క్యాప్ కేవలం 1,159 crores ఉంది, డెప్ట్ 175, వెరీ స్మాల్ డెప్ట్ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 37.6% ఉందన్నమాట రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఫండమెంటల్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్న కంపెనీ అనమాట. సేల్స్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కొంత తగ్గాయి 2017-18 ఆ టైంలో, బట్ మళ్ళీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ఈ కంపెనీ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈవెన్ ఓపీఎంస్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 74.5% స్టేక్ ఉంది. సో రిమైనింగ్ అంతా కూడా యావరేజ్గా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. షేర్ దగ్గరకు వస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 126 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 60-65 రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో ప్రస్తుతం అయితే కొంత డౌన్ ట్రెండ్లో ఖచ్చితంగా స్టాక్ ఉంది, కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో 60 లెవెల్స్కి ఏమైనా వస్తే అక్కడ ఏమైనా రివర్సల్ వస్తే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 35 నుంచి 40 రీజన్లో మనం ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 డిప్స్లో మనం యాడ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. లాంగ్ రన్లో ఖచ్చితంగా ఈ స్టాక్ బాగా రిటర్న్స్ ఇస్తుంది. ఇటువంటి హైప్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఇంకా లాంగ్ రన్లో పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా ఈ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి, లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 30 దగ్గర నుంచి 120 దాకా వెళ్ళింది, 4x రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ రన్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, బట్ ప్రస్తుతమే హై లెవెల్స్ దగ్గర బై చేయకండి, వెయిట్ చేసి డిప్స్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 60 లెవెల్స్ దగ్గర, 35 నుంచి 40 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ కంపెనీ. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మోర్పెన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఫార్మా కంపెనీ, ఏపీఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మార్కెటింగ్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, మార్కెటింగ్ చేస్తుంది. అలాగే ఇంకా డిఫరెంట్ హోమ్ హెల్త్ ప్రొడక్ట్స్ కానివ్వండి, సో ఇంకా జనరిక్ ఫార్ములేషన్స్ కూడా వీళ్ళు ఏదైతే డెవలప్ చేస్తారన్నమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. సో మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 14.21 crores ఉంది, డెప్ట్ అరౌండ్ 18.6 crores ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, లాస్ట్ ఇయర్స్ని కంపేర్ చేస్తే 21.8% ఉందన్నమాట. సో అలాగే మనకు పిఎండ్ఎల్ చెక్ చేస్తే కనుక సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా వీళ్ళు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అంతేకాకుండా నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్స్లో లాస్ పోసే కంపెనీ కాస్త స్లోగా 2015 నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్స్లో రన్ అవుతుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ అయితే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేసింది కోవిడ్ వల్ల. సో అంతేకాకుండా ఈ కంపెనీ ప్రమోటర్స్ దగ్గరకు వస్తే కనుక ప్రమోటర్స్ అరౌండ్గా 38% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ దగ్గర 1%, 4% అరౌండ్గా డిఐఎస్ దగ్గర, రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. కంపెనీ స్టాక్ దగ్గరకు వస్తే కనుక ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో ఇంకా డెవలప్ అయితే కనుక, సో బిజినెస్ మోడల్ బాగా రన్ అయితే కనుక ఈ ఫార్మా కంపెనీ ఇంకా కొత్త జెనరిక్ ఫార్ములేషన్స్ కానీ ఏపీఎస్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేసి డెవలప్ చేసి సేల్స్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. స్టాక్ ప్రస్తుతం ఓవరాల్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో మార్పెన్ ల్యాబొరేటరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఈ స్టాక్ మనం 20 నుంచి 22 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ ఇంకా పడితే కనుక 10 దగ్గర యావరేజ్ చేసుకోవడం బెటర్. లాంగ్ రన్ కోసం హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే కొంత బుల్ మార్కెట్స్ నడుస్తాయో ఆ టైంలో మనకి 70-80 దాకా వెళ్తుందంటే అరౌండ్గా మనకి 10x కానీ 5-10x రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వెయిట్ చేసి 20 నుంచి 22 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అలాగే 10 దగ్గర యావరేజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ప్రస్తుతం స్లైట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది, బట్ కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట మార్ఫిన్ ల్యాబొరేటరీస్లో. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. హెచ్ఎఫ్సిఎల్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం, 5G టెక్నాలజీ వస్తుంది, యాంటీనియస్ డెవలప్ చేయాలి, ఆప్టికల్ ఫైబర్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ కంపెనీని చాలా కంపెనీస్, ఎయిర్టెల్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి,
రిలయన్స్ జియో వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇంకా అదర్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు కానివ్వండి, ఇంకా అదర్ ఏదైతే టెలికామ్ కమ్యూనికేషన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖచ్చితంగా ఈ కంపెనీని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి డీల్స్ అనేవి కొంచెం వచ్చాయి రిలయన్స్ నుంచి, ఎయిర్టెల్ నుంచి, ఇంకా కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్ చాలా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. మార్కెట్ క్యాప్ 11,415 క్రోర్స్ ఉంది, 759 క్రోర్స్ డెప్ట్ ఉంది, 39.5% ROE ఉంది, ROCE వచ్చేసరికి 19.2% ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్ అరౌండ్ 82 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 100 లెవెల్ టచ్ చేసి ప్రస్తుతం పడుతుందన్నమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ 2-3 ఇయర్స్లో ఖచ్చితంగా ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, బట్ డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సేల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వేరే సేల్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు, ఈవెన్ ప్రాఫిట్స్ కూడా జనరేట్ అనేది చేస్తుంది అనమాట. సో ఈవెన్ ఓపీఎంస్ కూడా కొంత బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కొన్ని ఇయర్స్ యావరేజ్గా ఉన్న 12%, 14% ఓపీఎం అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయన్నమాట. ఆల్మోస్ట్ ప్రమోటర్స్ దగ్గర 13% స్టేక్ ఉంది. సో ఎఫ్ఐఎస్ దగ్గర సెప్టెంబర్ క్వార్టర్ అబ్జర్వ్ చేస్తే కనుక 6% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర 51% స్టేక్ ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. స్టాక్ ఓవరాల్గా ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే కనుక అప్ ట్రెండ్లో ఉంది, బట్ కొంత హై లెవెల్స్లో బై చేయడం కూడా కొంత రిస్కీ ఫ్రెండ్స్. 60-40 అలాగే 80 లెవెల్స్, సో ఈ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిప్స్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవ్రీ 20 పాయింట్స్ డిప్లో మనం యాడ్ చేసుకోండి. ఒకవేళ హెవీ క్రాష్ వస్తే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేవి స్టాక్లో ఉన్నాయి, బట్ ఏమైనా మార్కెట్లో హెవీ క్రాష్ వచ్చి స్టాక్ ఏమైనా పడితే అక్కడ యావరేజ్ చేసుకోవడానికి కొంత క్వాంటిటీ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన నెక్స్ట్ కంపెనీ. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఎంసుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్, ఇది కూడా ఫండమెంటల్స్ కొంత బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ కంపెనీలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో ఈ స్టాక్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక 26,053 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 50% ఉంది, 374 క్రోర్స్ డెప్ట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో కంపెనీ యొక్క పిఎన్ఎల్ మనం చెక్ చేస్తే కనుక, సో ఓవరాల్గా కంపెనీ పిఎన్ఎల్ బాగానే ఉంది, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అనమాట. బట్ లాంగ్ రోల్ ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 61% స్టేక్ ఉంది, ఎఫ్ఏఎస్ డిఏఎస్ హెవీగా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు, కేవలం 8-9% స్టేక్ మాత్రమే పబ్లిక్కి ఉందన్నమాట. స్టాక్ ఆల్రెడీ చాలా పెరిగింది, వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే 75 లెవెల్స్ దగ్గరికి వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. అలాగే 60 లెవెల్స్ దగ్గర మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ స్టాక్ పడితే కనుక. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో 5-10 ఇయర్స్లో ఖచ్చితంగా ఇది కూడా మనకి ఒక 5-10x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇవి 5 కంపెనీస్ అనమాట 100 రూపీస్ బిలో స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రైడెంట్ లిమిటెడ్, సెకండ్ వన్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, థర్డ్ వన్ దౌలత్ ఆర్గో, అలాగే 4th వన్ వచ్చేసరికి మోర్పెన్ ల్యాబొరేటరీస్, 5th వన్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్, 6th వన్ వచ్చేసరికి ఎంసుమి అనమాట. సో ఈ కంపెనీస్లో మీరు మీ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారో వాటిని మెన్షన్ చేయండి. అలాగే ఇంకా మీకు ఫండమెంటల్స్ బాగున్న ఇంకేమైనా కంపెనీస్ 100 రూపీస్ బిలో స్టాక్స్ ఉంటే కనుక వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.